हाय हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं मुंदुकु तीसुकोच्चिना टापिक एंटंटे ये यूनिवर्सिटीज आर कॉलेजेस हॉस्टल फैसिलिटीज आफर चेस्तुंदो ई रोज चूद्दाम दानितो पाटु ई संवत्सरं कोत्त रूल सीपी गेट वारैते अमल चेयबोतुन्नारु अदेंटंटे एसएफसी वाळ्ळकु अंटे सेल्फ फाइनेंस कोर्स वाळ्ळकि हॉस्टल उंडदु अनि ई रेंडु टापिक्स तो पाटु వివిధ యూనివర్సిటీలో ఉన్న హాస్టల్స్ గురించి ఈరోజు మేము చెప్పబోతున్నాం. సో వివిధ డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాం. సో అందరూ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి సిపీ గేట్ కన్వీనర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు ఎంట్రన్ టెస్ట్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని అయితే రిలీజ్ చేస్తారు. అలాగే ఈ ఇయర్ కూడా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని వాళ్ళు రిలీజ్ చేశారు. వారి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి తేడా ఏంటి అంటే చూసినట్లయితే మనం బ్రోచర్లో మంచిగా గమనించినట్లయితే దాంట్లో 19వ పేజీలో 15వ పాయింట్ వచ్చేసి హాస్టల్ అకామిడేషన్ గురించి కన్ వివరిస్తారు. అక్కడ ఈసారి కొత్తగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్ఎఫ్సి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ ఇవ్వడం లేదని. మనం లాస్ట్ అన్ని ఇయర్స్ చూసినా కానీ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉండేది. వారికి కూడా ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి సేమ్ స్కాలర్షిప్ రెగ్యులర్ వాళ్ళతో సమానంగా వస్తుంది కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగేది. కానీ ఈ సంవత్సరం ఇవ్వడం లేదు అని హాస్టల్ ఇవ్వడం లేదని మనకు వారు క్లియర్గా దీంట్లో చెప్పడం జరిగింది. సో సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు కొంచెం చూసి సెల్ఫ్ ఫైనాన్స్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు చూస్ చేసుకునే ముందు ఆ ఆప్షన్ని కొంచెం ఆలోచించి చేసుకోండి. మరి ఇలా ఎందుకు సార్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇవ్వట్లేదని మేము కొంతమంది సార్ వాళ్ళని ఓయూ రిజిస్టర్ని మరియు కేయూ రిజిస్టర్ వెంకటరామరెడ్డి సార్ని కలిసినప్పుడు వారు చెప్పిన వార్త ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ అనేది అందరికీ ఇవ్వలేకపోతున్నాం. కొత్త కోర్సులు మరియు కోర్సులలో విద్యార్థుల సంఖ్య పెరగడం మూలంగా హాస్టల్ కొరత ఏర్పడుతుందని ఈ సంవత్సరం నుంచి ఈ రూల్ తీసుకొచ్చామని మనకైతే వాళ్ళు వివరించారు. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ ఎవరికి ఉండదంటే ఎవరైతే డబుల్ పీజీ సెకండ్ పీజీ చేస్తున్నారో వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఉండదు. దానితో పాటు ఈ సంవత్సరం ఎన్ఐకి కోటా కింద అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా కింద అదర్ స్టేట్ వాళ్ళకు కూడా ఓయూలో వివిధ యూనివర్సిటీ వాళ్ళలో సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ పెట్టి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వారితో కలిపి తీసుకుంటారు. వారికి ఎవ్రీ ఇయర్ హాస్టల్ అయితే ఉండేది కానీ ఈ సంవత్సరం నుండి వారికి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ బ్రోచర్ని చూసినట్లయితే. ఇది ఫ్రెండ్స్ హాస్టల్ ఎవరికి ఉంటుందంటే కేవలం రెగ్యులర్ సీట్స్లో సీట్ సంపాదించిన వారికి మాత్రమే అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఏ యూనివర్సిటీలో ఆర్ కాలేజీలో హాస్టల్ ఆఫర్ చేస్తుందో చూద్దాం. మరియు ఆ యూనివర్సిటీలలో హాస్టల్లో ఉండే వాతావరణం అండ్ ఫుడ్ రూమ్స్ ఇలా హాస్టల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ హాస్టల్స్ గురించి చూద్దాం. ఇక్కడ ముందుగా ఫస్ట్ ఇయర్ పీజీ విద్యార్థులకు సైన్స్ అండ్ ఆర్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇలా సైన్స్ అండ్ ఆర్ట్స్గా డివైడ్ చేసి సైన్స్ వాళ్ళకైతే మానేర్ హాస్టల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇస్తారు. అదే ఆర్ట్స్ వాళ్ళకైతే ఒక సంవత్సరం వాళ్ళకి సి హాస్టల్ ఇస్తే ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకైతే న్యూ గోదావరి హాస్టల్ ఇస్తారు. ఆర్ట్స్ వాళ్ళకి 2 ఇయర్స్ ఒకే హాస్టల్లో ఉంటారు. మొదట ఏ హాస్టల్లో జాయిన్ అవుతారో దాంట్లోనే. కానీ సైన్స్ వాళ్ళకి మాత్రం ఇయర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫుడ్ గురించి చూసినట్లయితే ఓయూలో ఏ హాస్టల్లో చూసినా ఎక్సలెంట్ ఫుడ్ ఉంటుంది. వీక్లీ ట్వైస్ చికెన్ నాన్ వెజ్ వాళ్ళకు మరియు ఎగ్ బనానా ఇస్తారు. ఎవ్రీడే అన్లిమిటెడ్ టీ టిఫిన్ భోజనం సప్లై చేస్తారు. వెజ్ వాళ్ళకు కూడా చికెన్ తినని వాళ్ళకు కూడా పన్నీర్ కర్రీ ఆఫర్ చేస్తారు. ఇలా చాలా రుచికరమైన ఫుడ్ అయితే ఉంటుంది. ఇక రూమ్స్ చూసినట్లయితే రూమ్కి 3 to 4 మెంబర్స్ వేస్తారు. కొన్ని హాస్టల్లో 5 మెంబర్స్ కూడా ఉంటారు. అంటే రూమ్ యొక్క వైశాల్యాన్ని బట్టి మ్యాక్సిమం 4 మెంబర్స్ ఉంటారు. ఈ హాస్టళ్లలో అన్లిమిటెడ్ వైఫై ఫెసిలిటీ ఉంటుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని ప్రకృతిలో చాలా బాగా హాస్టల్స్ ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ అయితే చాలా బాగుంటాయి. అక్కడ హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది. అక్కడ మీకు ఏమైనా ఫీవర్ లాగా హెడేక్ లాగా అనిపిస్తే టాబ్లెట్స్ మరియు చికిత్స కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్లో నిజాం కాలేజ్ ఉమెన్స్కి మరియు సైఫాబాద్ ఉమెన్స్కి హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మెయిన్ క్యాంపస్లోనే ప్రొవైడ్ చేస్తారు. వారికి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ ఫుడ్ సేమ్ హాస్టల్ సేమ్ రూమ్. నెక్స్ట్ నిజాం కాలేజ్ మెన్స్కి మాత్రం వాళ్ళ కాలేజ్ దగ్గరలోనే జిఎస్టీ ఆఫీస్ ఎదురుగా మనకి నిజాం కాలేజ్ హాస్టల్స్ అని ఉంటాయి.
వారికి కూడా ఫుడ్ అండ్ రూమ్స్ విషయం సేమ్ మెయిన్ క్యాంపస్ లాగానే ఉంటుంది. సో నిజాంకాలేజీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ చూసినట్లయితే ఇది కూడా మంచి హాస్టల్ ఉంటాయి. బాయ్స్కి అయితే అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, హాస్టల్ కానీ ఫుడ్ కానీ అందరికీ కలిపి ఒకే కామన్ మెస్ ఉంటుంది. సో కామన్ మెస్ ఉండడం వల్ల ఫుడ్ అనేది యావరేజ్గా ఉంటుంది. నేను అబద్ధం చెప్పలేను, బట్ ఇక్కడ కూడా వీక్లీ వన్స్ చికెన్ ప్రొవైడ్ చేస్తారు, టిఫిన్ బాగానే ఉంటాయి. కానీ ఓయూతో పోల్చితేనే ఓయూ కంటే కొంచెం తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. మరియు రూమ్స్ మాత్రం ఎక్సలెంట్ క్లీన్గా ఉంటాయి. ఇక్కడ కూడా హెల్త్ సెంటర్ ఉంటుంది, కానీ గర్ల్స్కి కొన్ని హాస్టల్ బ్లాక్లలో బాగా లేదు అని విన్నాము. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా, మీకు ఏదో ఉంటుంది అని చెప్పి అబద్ధం చెప్పి అక్కడికి పోయాక ఏం లేకపోతే అది కరెక్ట్ కాదు. సో గర్ల్స్ రూమ్స్కి మాత్రం కొన్ని బ్లాక్స్లలో బాగా లేవు అని విన్నాము. హాస్టల్స్ గురించి పక్కన పెడితే మాత్రం ఎడ్యుకేషన్ కానీ లైబ్రరీ కానీ చాలా బాగుంటుంది. లైబ్రరీ ముందు ఉన్న బుద్ధుని యొక్క స్టాచ్యూ కానీ ఇలా చాలా చాలా బాగుంటుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో లైబ్రరీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని రెగ్యులర్ కోర్సెస్ వాళ్ళకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. ఓయూలో కానీ ఇక్కడ కానీ కేవలం రెగ్యులర్ కోర్సెస్ వాళ్ళకే హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నామని ఈసారి వాళ్ళు సిపి గేట్ వాళ్ళైతే మనకు ఒక బ్రోచర్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పాలమూరు యూనివర్సిటీ, ఇక్కడ కూడా సేమ్ ఓయూలో ఎలా ఉంటుందో దాదాపుగా అలాగే బాగుంటుంది. ఫుడ్ కానీ రూమ్ కానీ కొత్త యూనివర్సిటీ అవ్వడం వల్ల రూమ్స్ మంచిగా నీట్గా ఉంటాయి, ఫుడ్ కూడా మంచిగా చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ ఒకసారి తిన్నాము, చికెన్ కానీ చాలా బాగా చేస్తారు, నీట్గా చేస్తారు. ఇక్కడ కూడా అన్ని రెగ్యులర్ కోర్సెస్ వాళ్ళకు, అంటే యూనివర్సిటీలో ఎన్ని రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయో అన్ని రెగ్యులర్ కోర్సెస్ వాళ్ళకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది. మహబూబ్నగర్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి వాతావరణంలో హాస్టల్స్ అండ్ యూనివర్సిటీ ఉంటుంది. ఈ యూనివర్సిటీ అయితే ఉమ్మడి మహబూబ్నగర్ వాళ్ళకు మరియు నల్గొండ వాళ్ళకు, హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. వేరే వాళ్ళు కూడా రావచ్చు, కానీ దూరం అనిపిస్తే మీకు పెట్టుకోపోయినా పర్లేదు, కానీ ఇది చాలా చాలా బాగుంటుంది ఈ యూనివర్సిటీ కూడా. నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ. ఈ యూనివర్సిటీ కూడా నల్గొండకి 5 km దూరంలో సిటీ అవుట్స్కర్ట్స్లో చాలా బాగుంటుంది. మంచి వాతావరణం, రూమ్స్కు చాలా బాగుంటాయి, మరియు ఫుడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ గర్ల్స్కు బాయ్స్కి ఇద్దరికి చాలా బాగా హాస్టల్స్ ఉంటాయి. లైబ్రరీ కూడా చాలా బాగుంటుంది మంచి వాతావరణంలో. ఇక్కడ కూడా అన్ని రెగ్యులర్ కోర్సెస్ వాళ్ళకు హాస్టల్ ఉంటుంది. అంటే యూనివర్సిటీ ఏ కోర్స్ని, ఏ రెగ్యులర్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తుందో, ఆఫర్ చేస్తుందో, ఆ అన్ని కోర్సెస్కి కూడా ఆ రెగ్యులర్ కోర్సెస్లో హాస్టల్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ శాతవాహన్ యూనివర్సిటీ కరీంనగర్, ఇక్కడ కూడా హాస్టల్ బాగుంటాయి. ఇది కూడా కొత్త యూనివర్సిటీ అవ్వడం వల్ల రూమ్స్ అండ్ హాస్టల్ క్లీన్గా ఉంటాయి. చాలా మంచి మంచి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కానీ చాలా బాగుంటుంది యూనివర్సిటీ. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, కొత్త యూనివర్సిటీ కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఫుడ్ అనేది చాలా బాగా చేస్తారు. ఎప్పుడైనా సరే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ ఫుడ్ అనేది బాగుండదు, చాలా తక్కువ మంది ఉంటేనే, తక్కువ మంది కాబట్టి లిమిటెడ్గా మంచిగా బాగా చేస్తారు. మంచి వాతావరణంలో లైబ్రరీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీలో ఉండే అన్ని రెగ్యులర్ కోర్సెస్కి కూడా హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ చూసినట్లయితే ఇక్కడ కూడా మంచి వాతావరణం ఉంటుంది. ఇక్కడ కూడా కొత్త యూనివర్సిటీ అవ్వడం వల్ల రూమ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చాలా బాగుంటాయి, లైబ్రరీ కానీ బుక్స్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ యూనివర్సిటీలో కూడా. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, తక్కువ మంది ఉండడం వల్ల తక్కువ మందికి మంచిగా చేస్తారు. ఈ యూనివర్సిటీలో కూడా అన్ని రెగ్యులర్ కోర్సెస్కి ఈ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా దీన్ని చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది, తెలంగాణ యూనివర్సిటీ కూడా. నెక్స్ట్ మీకు డౌట్ రావచ్చు, ఏ యూనివర్సిటీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి మరియు ఎక్కడెక్కడ రెగ్యులర్ కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మీకు డౌట్స్ రావచ్చు. ఈ వీటి మీద మేము ఆల్రెడీ ప్రతి కోర్సు గురించి ఒక వీడియో చేశాము. అంటే మనకు ఇప్పుడు జ్వాలయ చూసినట్లయితే జ్వాలయ ఎక్కడెక్కడ ఉన్నది, ఏ కాలేజీలో ఉంది, రెగ్యులర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మ్యాథమెటిక్స్లో కానీ దాంతోపాటు బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇలా దాదాపుగా అన్ని కోర్సెస్ గురించి మేము ఆల్రెడీ వీడియో చేశాము. ఒకసారి ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి కోర్సుకి సెపరేట్ సెపరేట్గా వీడియో చేసినాం, అట్లా మీరు చూసినట్లయితే మీకు మంచి అవగాహన వస్తుంది. నెక్స్ట్ JNTU హైదరాబాద్, ఇక్కడ కూడా చాలా మంచి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు బీటెక్ వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఉంటారు కాబట్టి ఒక దగ్గరనే దాదాపుగా. ఇక్కడ కూడా చాలా మంచి మంచి వాతావరణం ఉంటుంది, కొత్త బిల్డింగ్, కొత్త హాస్టల్, ఫుడ్ బాగుంటుంది. ఫ్రెండ్స్ కూడా మీకు వివిధ సర్కిల్ నుంచి ఇక్కడ పరిచయం అవుతారు, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ JNTU కూడా మీరు చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది హాస్టల్ కానీ ఫుడ్ కానీ. మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.